సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మద్దూరు గ్రామ శాఖ అధ్యక్షులు ఎంఎఫ్ చౌకతలి ఆధ్వర్యంలో జనగామ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, పార్టీ నాయకులు బోర్గు రాజు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో 6 గ్యారంటీలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే సంక్షేమ పథకాలే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కింది స్థాయి సామాన్య ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని, గ్రామంలో కనీసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మేనిఫెస్టోలో ఉన్న హామీలను అమలు చేస్తామన్నారు. ఇప్పటికైనా గ్రామ ప్రజలు ఆలోచించి ప్రతాప్ రెడ్డి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎండీ ఆరిఫ్, కాంగ్రెస్ నాయకులు తాజ్ మహమ్మద్, ఎండీ నవీద్, సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక దళిత బంధు రాలేదు. అది ఎవరికి వచ్చిందో ఏమి ఎటుపోయినవి అర్థం కాకుండా ఉన్నాయి. కాబట్టి ఇక ముందు ఈ ప్రభుత్వంలో అందరికీ ఇచ్చేటట్టు కాబట్టి మీరందరూ మంచిగా చేయి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా మీకు కొద్దిమంది చెప్తులు మేము ఇచ్చేస్తాం అది చేస్తామని మేనిఫెస్టో ప్రకటించలేని సన్నాసులు ఈరోజు మన మేనిఫెస్టోని కాపీ కొట్టి మేమేదో చేస్తామంటారు. ప్రజలు నమ్మతలేరు. ఎవరు మేము ఏ ఇంటికి పోయినా గడప గడపకు ప్రతి ఒక్కరూ మాకు ఇచ్చిన ఇంద్రం మిల్లే ఉన్నాయి. పక్కిల్లు చూపెట్టాక వాళ్ళు ఇంద్రం మిల్లు ఇచ్చిన ఇంతవరకు మనకు 9 ఏళ్ళ నుండి కనీసం ఒక ఇల్లు కూడా రాలే బిడ్డ అంటారు. ఇదే చైతన్యంతో మద్దూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఓటేస్తారు. ఏదో 10 మంది రోడ్డు మీద తిరుగుతాని ఎవరు మోసపోకుండా చెప్తే కూడా ప్రతి ఒక్కరూ సంతోషంతో వ్యక్తం చేస్తూ వాళ్ళు స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి పోగానే మాకు గుర్తుందిలే, మా చేతి గుర్తుకే ఓటేస్తాం. ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఒక 9 సంవత్సరాలు అంత అవస్థ పడ్డాం. మా గ్రామానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఇంటికి పోతే మాకు స్వాగతం.